దానికి ప్రత్యేకంగా
రాష్ట్రంతగా ఉండమేమో బీసీ సంఘాలు కలుపుకొని మందిరాల కమిషన్కి వ్యతిరేకంగా పోరాటం చేశాం. అప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఇట్లాగే కుల సంఘాల వాళ్ళందరితో వారం ముందు నుంచే సమావేశాలు పెట్టి మనం ఏ విధంగా మాట్లాడాలి, మందిరాల కమిషన్ కూడా మనకు అనుకూలంగా రిపోర్ట్ రాస్తే ప్రభుత్వం ఏం చేసిందంటే సభ్యులు రిపోర్ట్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిన ఆనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినప్పుడు కూడా మరి కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఇంకా పక్కన పెట్టింది. కాబట్టి ఎవరైతే ఈరోజు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారో వాళ్ళని తీసుకొచ్చి బీసీ చేయాలని చెప్పేసి ప్రయత్నించడం అనేది మనందరం కూడా వ్యతిరేకించాలి. భవిష్యత్తులో పెద్ద ప్రమాదం వచ్చింది మనందరం కూడా. గతంలో పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పెట్టడానికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. దాని ములాయం సింగ్ యాదవ్, శరద్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇటువంటి వారు ఆనాడు అడ్డుకున్నారు. అడ్డుకోకపోతే 50% మహిళలు ఈరోజు అగ్రవర్ణాలే ఉండేవాళ్ళు, ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా వారే ఉండేవాళ్ళు తప్ప మన బీసీ నుంచి ఎవరు కూడా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసే మహిళలు ఎక్కడైనా ఉన్నారా? జిల్లాకి ఒకరిద్దరు కూడా కనిపించిన పరిస్థితి. అంటే ఒక విధంగా చెప్పాలంటే మహిళా రిజర్వేషన్ అనేది ఓసీ రిజర్వేషన్. ఇప్పుడు జనరల్లో కూడా అందరూ వస్తున్నారు, బీసీలు కూడా అక్కడక్కడ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి ఉద్దేశంతో మహిళా రిజర్వేషన్ ముందు తీసుకొచ్చి దాన్ని ప్రవేశపెట్టబోయే టైంలో ఆనాడు మొదలైన సంఘాలు నాలుగు ప్రసంగాలు సంఘాలు వీళ్ళు 33% బీసీలకు సంపాట పెట్టి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఆనాడు పార్లమెంట్లో కూడా మహిళా బిల్లు యొక్క కాగితాలను కూడా చించేయడం జరిగింది. ఏదో ఇప్పటికే చాలా సమయం ఉంది, పెద్దలు అనేక విషయాలు చెప్పారు. మరి ఈరోజు బీసీ సామాఖ్య పెద్ద చాలామంది రిటైర్డ్ అబ్బాయి సంఘం వ్యాపార రంగాలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసి జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనుబంధ సంఘంగా ఉండడానికి ఈరోజు తీర్మానం చేసి సభలో ప్రకటించబోతా ఉన్నాం. కాబట్టి వారందరూ కూడా ఎవరైతే బీసీ సామాఖ్య నిర్వహిస్తున్నారో దాదాపు 20-30 సంఘాలుగా ఉండే అందరూ కూడా ఏకదాటి మీదుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో విలీనం చేయడానికి మరి వారు ఈరోజు ఇక్కడ ప్రకటిస్తారు. కాబట్టి వారందరూ కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి స్వాగతిస్తూ వారిని జాతీయ బీసీ సంక్షేమ అనుబంధ సంఘంగా కలుపుకొని భవిష్యత్తులో పనిచేస్తామని చెప్పేసి కూడా వారికి జాతీయ బీసీ సంక్షేమ అన్ని విధాల రాష్ట్రవ్యాప్తంగా కూడా వారికి అండగా ఉండి మరి మేము కూడా వారికి అన్ని రకాలుగా సపోర్ట్ చేసి వారికి అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జాతీయ బీసీ